మేము గత ఎన్నికల్లో 175 సీట్ల గాను 151 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు ఒక చక్కని పరిపాలన అందించామనేటువంటి ఆత్మవిశ్వాసం మాకున్నది. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సక్సెస్ఫుల్ గా అవినీతి లేకోకుండా అందించగలిగాము. 3 సంవత్సరాల్లో 150,000 కోట్ల పైచిలకు ప్రజలకు డైరెక్ట్ గా బెనిఫిట్ అయ్యే విధంగా మేము ఇవ్వగలిగాము. దానిలో ఎక్కడ అవినీతి లేదు. రాబోయే కాలంలో 2 సంవత్సరాల కాలంలో కూడా మరొక 100,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి 151 సీట్ల కన్నా కూడా 175కి 75 సీట్లు 175 సీట్లు టార్గెట్ గా మేము ముందుకు వెళ్ళబోతున్నాము. ఈవెన్ కుప్పం కూడా మా టార్గెట్ లో ఉంది. కారణం ఏంటంటే దానికి ఒక రీజన్ ఉంది, లాజిక్ ఉంది. మేము మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీ మాకు వచ్చింది, జిల్లా పరిషత్తు ఎట్పిటిసి మెంబర్లు మాకు వచ్చాయి, మండలాలు మాకు వచ్చాయి. కాబట్టి మా టార్గెట్ ఈవెన్ కుప్పం. కాబట్టి గతంలో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మున్సిపాలిటీస్ ఎన్నికల్లో కానీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ మేము అత్యధికమైనటువంటి సీట్లు గెలుచుకోగలిగాం, ఎప్పుడు ఊహకందని విధంగా గెలుచుకోగలిగాం. కాబట్టి 175 టార్గెట్ ఏంటండి, ఇంత అడుగుతున్నారు ఏంటండి? దిస్ ఇట్ ఈస్ అవర్ టార్గెట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 గెలవాలనే టార్గెట్ తో మేము 2 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికలకు ఇప్పటి నుంచి సర్వసన్నద్ధం అవుతున్నాం. దీనిలో ఏమి సందేహం ఏమి లేదే. దానికి భయపడాల్సింది చంద్రబాబు నాయుడు గారు అంతే. ఈవెన్ కుప్పాన్ని కూడా కొట్టి చూపిస్తాం. ఇది మా ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. ఎలా కొడతారు ఏంటో మీరే చూస్తారు రాబోయే కాలంలో. కేంద్రం చుట్టూ తిరుగుతుందండి. కేంద్రం బాధ్యత కేంద్రం నిర్వహించాలి. విభజన హామీలను నిర్వర్తించవలసిన బాధ్యత కేంద్రానికి ఉన్నది. కేంద్రం దగ్గరికి మేము వెళుతున్నాం. ఏ రాష్ట్రాలు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగవా? అప్పులు అడుగుతాయి, పర్మిషన్లు అడుగుతాయి, అలాగే విభజన తర్వాత ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడుగుతాయి. దానికి ఏమో కేంద్రం చుట్టూ తిరుగుతాం, కేంద్రం చుట్టూ తిరుగుతాం అంటే రాష్ట్రాలు కేంద్రాన్ని అడగవలసినటువంటి బాధ్యతని అడుగుతాయి ది ఫెడరల్ గవర్నమెంట్లో. దానిలో తప్పేముంది? దానికి ఏదో తప్పులాగాను ఆయన చుట్టూ తిరుగుతున్నట్టుగాను లేకపోతే మోడీ గారు చుట్టూ తిరుగుతున్నట్టు అని మాట్లాడితే సమంజసం కాదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ ఒక ప్రధానమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి రాష్ట్రానికి కేంద్రానికి కలిగినటువంటి సత్సంబంధాలను మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో మేము ముందుకు వెళ్తాం. ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం మాకు లేదు, ఆ కర్మ కూడా లేదు మాకు. కృష్ణా గోదావరి నిధులు జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది. కృష్ణాలో మాకు 50% వాటా కావాలంటున్నారు, దాన్ని ఇచ్చేది లేదు. అంతకుముందు అవార్డ్స్ ఉన్నాయి, దాని ప్రకారం వెళ్తారు. దాని మీద డిస్కషన్ జరుగుతాయి. ఇప్పుడు కృష్ణానది, గోదావరి నది ఈ రెండు కూడా మనకి వారికి మధ్యన ఉన్నది కాబట్టి డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాటిని తేల్చుకోవడానికి కేఆర్ఎంబి ఉంది, అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి ఇది ఉంది. వాటి మళ్ళీ చేర్చుకుంటాను, నేర్చుకుంటారు, అక్కడ చర్చించుకుంటారు. దాని ప్రకారం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు, అది సమంజసం కాదని కూడా చెప్తున్నాం. వివాదానికి బోర్డు ఉంది, బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. బోర్డు సమావేశానికి, కేఆర్ఎంబి బోర్డు సమావేశానికి 2 సార్లు రాకోకుండా వాళ్ళు ఎగ్గొట్టారు. అది వాళ్ళ తప్పిదం. అది దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి. దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి 140 టీఎంసీలు తీసుకునేలాగా ఉన్నది. చాలాసార్లు చెప్పాను పోలవరం దాని గురించి. ఒకటి, ఒక స్టేజ్లో ఒక వయంగా ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది పోలవరం. తర్వాత ఫైనల్ ఒక లెవెల్లో ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్గా ఉంటాయి. ఫస్ట్ రైట్ కెనాల్ నుంచి వాటర్ వదులుతాము. పరిపూర్ణంగా ఒకేసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒకేసారి జరగదు, దానికి స్టెప్స్ వారీగా జరుగుతుంది. ఇది ఈ ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా 41.71 వరకు ఒక లెవెల్ వరకు ముందు నీరు నింపుతారు, గ్రావిటీతో పంపుతారు. ఇది ఎన్నిసార్లు అడిగినా ఇదే ప్రశ్న. పోలవరం కంప్లీట్ కాదు, పోలవరం అవుతుంది, దశల వారీగా అవుతుంది. డేట్ చెప్పండి. డేట్ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిన వాళ్ళు ఏం చేశారు ఇంతకుముందు? రాసుకోమన్న వాళ్ళు ఏం చేశారు? ఆయన మాట్లాడు. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. ఓకే, ఎవరైనా సిఐడి కంప్లైంట్ చేశారు, అందుకని కొద్దిగా భయంగా ఉంది, అరెస్ట్ చేస్తారేమని, లేకపోతే రాజీనామా చేయమంటారేమోనని. ఆయన చాలా పెద్ద పెద్ద ఆశలు అడుగుతున్నాడు. తక్షణమే ఇరిగేషన్ మంత్రి రాజీనామా చేయాలి, బర్త్రఫ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఆయనకి, సాధ్యపడని కోరికలు. ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి నా మీద కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారా? నాకు అర్థం కాలేదు. విచారణ చేస్తారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఓ ఫాల్స్ కంప్లైంట్ చాలా మంది ఇస్తున్నారు చాలా చోట్ల ఇస్తారు ఇస్తే దానికి భయపడతావా నాకు అర్థం కాలేదు దేవినేని ఉమాగారు తీసుకెళ్లి నా మీద కంప్లైంట్ ఇస్తే నిన్ను అరెస్ట్ చేస్తారంట నేను రాజీనామా చేయాలంట నేను బత్రఫ్ చేయాలంట చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఉమామహేశ్వరరావు గారికి ఆయన డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు కాదు ఆయన డాక్టర్ సోది మహేశ్వరరావు గారు సోది చెప్పినట్టు చెప్తా ఉన్నాడు అసలు అడిగిన సానికి సమాధానం చెప్పడు నేనేం అడిగాను అయ్యా 2018లో నేను పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్ళు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో అపర భగీరథుడుగా నిలబడిపోతాడు అని చెప్పావా దానికి సమాధానం చెప్పు ఎందుకు ఇవ్వలేకపోయావు అదని చెప్పడు నెంబర్ 2 కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు పూర్తి చేసావయ్యా అని అడిగితే దానికి సమాధానం చెప్పడు అదేమంటే ఏం చెప్తా అంటే సోది 2018లో మాకు బెస్ట్ ఇంప్లిమెంట్ అవార్డు మాకు వచ్చింది కేంద్రం అని ఇస్తాడు అదేవిధంగా అప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి వచ్చి ఈయన్ని పొగిడాడు అని ఇస్తాడు అది చూపిస్తున్నాడు ప్రధానమంత్రి గారు ఇది ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట మాత్రం చెప్పడు ఏంటి అన్నీ నాకు అర్థం కాలేదు అందువల్ల డాక్టర్ సోది మహేశ్వరరావు గారు చెప్పేటటువంటి సోదిని మీరు వినవలసింది తప్ప ఎవరు వినరు ఓకే థ్యాంక్ యూ